హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చి అలసందల అలసందలవాళ్ళండి చాలా టేస్టీగా క్రిస్పీగా అస్సలు ఆయిల్ అనేది పేల్చదండి హెల్దీ ఫుడ్ అండి అలసందలు అనేది ఈ అలసందలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి కానీ సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ అలసందల వాళ్ళు ఎలా తయారు చేయాలో చూద్దాం కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలసందల వాళ్ళకి ముందుగా మనం నైటే నానబెట్టుకున్నామండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి నైట్ నానబెట్టుకోవాలి అదే సాయంత్రం స్నాక్స్గా చేసుకోవాలంటే పొద్దున్న నానబెట్టుకుంటే సాయంత్రానికి సరిపోద్ది ఇప్పుడు ఈ కప్పుతో నేను రెండు కప్పులు అలసందలు తీసుకున్నాను ఒక అరకప్పు అనేది మినపగుళ్ళు కూడా తీసుకున్నాను మినపగుళ్ళు కూడా వేసుకుంటే అలసందలు అనేది బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అనేసి నేను మినపగుళ్ళు కూడా వేసుకొని అలసందల వళ్ళు అనేది తయారు చేసుకోవడానికి ముందుగా నానబెట్టుకున్న నైట్ అంతా అలసందల వాళ్ళకి మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అలసందలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి అసలు వాటర్ అనేది పడకుండా మిక్సీ వేసుకోవాలి అప్పుడు కానీ క్రిస్పీగా వస్తుంది లేకపోతే మెత్తగా వస్తుంది ఇలాగ మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకోవడానికి పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలా పొడవగా ఉన్నాయి కాబట్టి సగం కట్ చేసి వేసుకుందాం సగం కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు స్పైసీగా వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది అల్లం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇలా కచ్చ మనం మిక్సీ వేసుకోవాలి ఒకసారి మళ్ళీ ఇలాగ పైన కొంచెం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసుకుంటే మొత్తం ఈవెన్గా ఈవెన్గా మనకి మిక్సీ అయ్యిద్ది ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మనం కచ్చ వేసుకున్నాము ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత అలసందల పిండి అంతా మిక్సీ వేసుకున్న పిండి అంతా మనం బౌల్లో తీసుకుందాం మళ్ళీ అలసందలు మిగిలినవి కూడా వేసేసుకొని మిక్సీ వేసుకుందాము ఇప్పుడు రోడ్ సైడ్ కొంచెం ఫ్లాట్ కాబట్టి కొంచెం సౌండ్స్ వస్తున్నాయండి ఏమనుకోవద్దు వాయిస్ ఇచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను ఇలా మొత్తం పిండి అనేది బౌల్లో తీసుకున్న తర్వాత ఒక స్పూన్ అనేది జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ వేసుకుంటే క్రిస్పీగా టేస్ట్గా బాగుంటుంది ఆనియన్స్ వేసుకుంటే ఇలా కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటున్నాం మనం కరివేపాకు కూడా కడిగి వేసుకుంటే మన ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి ఇలాగ అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి స్పూన్ తీసేసి మనం చేత్తో కలుపుకుంటే అన్నీ ఈ విధంగా కలుస్తాయి స్పూన్తో అయితే అసలు కలవట్లేదు కాబట్టి చేత్తో కలుపుకొని మనం అనేది పిండి అనేది తయారు చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత అన్నీ కలిసేటట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బండిలో నూనె వేసుకొని పుయ్యి మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదా చూడడానికి మనం కొంచెం పిండి వేసి చూస్తే అది పైకి తేలి వస్తే మనకు ఆయిల్ అనేది కాగింది ఇప్పుడు ఇలా వళ్ళలాగా వేసుకోవాలి ఇప్పుడు గారెలాగా వేసుకుంటున్నాం కాబట్టి ఈసారి వల్లాగా వేద్దాం అనేసి ఇలాగ వడలాగా వేసాం వడలకైతే కొంచెం మందంగా కొంచెం లావుగా వస్తాయి గారెలు అయితే కొంచెం పలుచుగా వేసుకుంటే బాగుంటాయి నేను ఇప్పుడు వడ్లు వేస్తున్నాను కాబట్టి కొంచెం మందంగా వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే కొంచెం పలుచగా కూడా వేసుకోవచ్చు ఇలా రౌండ్గా వచ్చేటట్టుగా అరచేతిలో పెట్టుకొని రౌండ్ బాల్ చేసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలాగ ప్రెస్ చేస్తే మనకి చక్కగా అనేది నీట్గా షేప్ అనేది బాగా వస్తుంది ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుంటే మనకి వడలన్నీ తయారైపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి హైలో పెట్టుకుంటే పైన ఎర్రగా వచ్చి లోపల అనేది పచ్చితనం ఉంటుంది అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అనేది కాల్చుకోవాలి వేపుకోవాలి అన్ని వడ్లు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఈవెన్గా అన్నీ వేగేటట్టుగా ఒకే కలర్లో వచ్చేటట్టుగా మనం వేపుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటుందండి మనకు అస్సలు ఆయిల్ అనేది పెంచదు హెల్దీ ప్రోటీన్ ఫుడ్ అండి అప్పుడప్పుడు మినపిండి గారెలతో పాటు ఇవి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా అన్నీ ఈ వేగుతున్నాయి ఒకసారి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని వేపుకోవాలి చాలా టేస్టీగా అన్నీ వేగినాయి కాబట్టి మనం ఇలా జల్లెడ వాటిలో వేసుకుంటే మనకి నూనె అంతా కింద అనేది కా వచ్చేస్తుంది అసలు ఆయిల్ అనేది పేల్చుదండి ఇలా అలసందలు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ అండి చూసారుగా మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం అలసందల వడలు అనేది రెడీ అయిపోయినండి ఈ అలసందల వడలో మనం ప్లేట్లో సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం దీని కాంబినేషన్ వచ్చి అల్లం పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు దేనికైనా సరే టమాటా సాస్ వేసుకొని తింటారు అది కూడా చాలా టేస్టీగా ఉంది టమాటా సాస్తో కూడా ఇలా ట్రై చేసి చూడండి మా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి